ഹായ്, നമസ്കാരം. ഞാൻ ദിവ്യ. വെൽക്കം ടു ഓറഞ്ച് അവൻ. ബാഹുബലി ബാഹുബലി. మా చిన్న బాహుబలి బ్రెడ్ గసప్ చేయబోతున్నాడు. చూడండి, ఇలాగా చేయాలంట బ్రెడ్. ఇప్పుడు మనం బ్రెడ్ చేయబోతున్నాము. ఓవెన్ లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక 125 ml మిల్క్ తీసుకున్నాను, గోరువెచ్చగా ఉండేది. దాంట్లోకి 1 teaspoon ఈస్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం షుగరు, కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. 4 spoons షుగర్ వేస్తున్నాను. అది కొంచెం బాగా మిక్స్ చేసేదాకా, మిక్స్ అయ్యేదాకా కలపండి. అది పక్కన పెట్టేసి ఒక వెసల్ తీసుకొని దాంట్లోకి మైదా పిండి వేసుకోవాలి. 2 cups అంటే 250 ml కప్పులో 2 cups మైదా పిండి వేస్తున్నాను. దీనిలోకి కొంచెం బటర్ వేసుకోవాలి, అంటే రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ వేసుకోవాలి. అది కూడా అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. అంటే ఆల్రెడీ మన పాలలో ఉప్పు వేసాము, ఇంకా ఓవర్ ఉప్పు అయితే బ్రెడ్ బాగుండదు కదా, అందుకని. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టిన మిల్క్ ఉంది కదా, ఈస్ట్ మిల్క్, అవి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 2-3 spoons మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి. అది మన ఇష్టం ఉండే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మిల్క్ సరిపోకపోతే ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉండే మిల్క్ వేసి కలుపుకోండి, లేకపోతే గోరువెచ్చగా ఉండే వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను మిల్కే వేస్తున్నాను, ఎందుకంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. మిల్క్ బ్రెడ్ అంటే మిల్క్ వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఒక స్టిక్కీ డో వచ్చేదాకా కలుపుకోవాలి. 1 spoon మిల్క్ వేసుకొని కలుపుకోండి. చూడండి, ఇంత స్టిక్కీ డో రెడీ అయింది కదా. ఇప్పుడు మనం 1 spoon పిండి టేబుల్ టాప్ మీద వేసి దాని మీద పెట్టుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా స్మూత్గా డో తయారయ్యేదాకా ఉంటే 5 to 10 minutes మిక్స్ చేసేసుకోవాలి. నేను కష్టపడుతుండే, మా పిల్లలు ఇద్దరు వచ్చారు హ్యాండ్ వాష్ చేసుకొని పిండి మిక్స్ చేయడానికి రెడీగా వచ్చారు. అదిగో బుడ్డవాడు కూడా కలుపుకుంటున్నాడు. ఇప్పుడు 10 minutes దాకా మిక్స్ చేసాము, బాగా సాఫ్ట్గా పిండి రెడీ అయింది. చూడండి, ఇలా బోల్ లాగా చేసుకొని మళ్ళీ ఫెర్మెంటేషన్ కోసం మనం 1 hour దాకా పెట్టుకోవాలి. ఒక తడి గుడ్డ ఏదైనా వేసి కవర్ చేసి పెట్టండి. 1 hour తర్వాత మనం తీసి చూసుకోవాలి. ఇప్పుడు మనం బేక్ చేయడానికి ట్రే రెడీ చేసుకోవాలి కదా. బ్రెడ్ ట్రే లేకపోయినా ఇలాంటి ఒక అల్యూమినియం ఫోయిల్ది బాక్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇదిగో మన పిండి కూడా రెడీ అయిపోయింది, బాగా ఫెర్మెంట్ అయ్యి బాగా డబుల్ సైజులోకి వచ్చింది. ఇప్పుడు మనం తీసేసుకొని జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. నేను దీన్ని 2 బ్రెడ్గా రెడీ చేస్తున్నాను. ఒక్కటే చేస్తే మరీ పెద్దది అవుతుంది కదా, అందుకని కొంచెం చిన్న సైజ్ చేద్దామని 2గా డివైడ్ చేశాను. ఇలా లోపలికి టక్ చేసేసుకొని ఇలా బౌల్ రాగా పెట్టి మరి చపాతీ కర్రతో కొంచెం స్క్వేర్ షేప్లో మరీ ప్రెస్ చేయకుండా చిన్నగా ఇలా కొంచెం వత్తండి. స్క్వేర్ షేప్ వచ్చేదాకా, కొంచెం స్క్వేర్ షేప్లో వచ్చేటప్పటికి మనం రోల్ చేసుకోవాలి, అంటే చుట్టుకోవాలి. ఇలాగా ఇలా చుట్టుకొని ఇలా వచ్చింది కదా. ఇప్పుడు సైడ్స్ అంతా కొంచెం లెవెల్ చేసుకొని మనం రెడీ చేసిన ఈ బాక్స్లో పెట్టుకోవాలి. దీంట్లో పెడితే ఏంటంటే మనకి బ్రెడ్ షేప్ కూడా వస్తుంది. ఇలా కొంచెం స్క్వేర్ షేప్ ఉంటేనే కదా బ్రెడ్ అవుతుంది. ఇలాగే పెడతాము. ఇంకా 1 అరగంట దీన్ని రెస్ట్ పెట్టుకోవాలి. ఇలాగే ఇంకా ఒక బౌల్ ఉంది కదా, అలా అది కూడా ఇలాగే సేమ్ స్క్వేర్ షేప్ చేసుకొని దాన్ని కూడా రోల్ చేసి ఇంకొక బాక్స్ రెడీ చేసి దాంట్లో పెడుతున్నాను. ఇది 2 1 అరగంట దాకా రెస్టింగ్ కోసం పెడదాము. అలాగే తడిగుడ్డ వేసి కవర్ చేసి పక్కన పెట్టండి. మళ్ళీ 1 అరగంట తర్వాత ఇలాగ డబుల్ సైజ్ అయింది. ఇంకొక 1 అరగంట పెడితే ఇంకా కొంచెం పెద్దది అవుతుంది. నేను ఇప్పుడు ఇది రెడీ చేయబోతున్నాను. ఒకటేమో కుక్కర్లో చేస్తున్నాను, ఇంకొకటేమో కడాయిలో చేస్తున్నాను. కుక్కర్ లోపల ఒక స్టాండ్ పెట్టాను, అలాగే కడాయి లోపల కూడా స్టాండ్ ఏదైనా పెట్టుకోవాలి. 2 ప్రీహీట్ చేసుకోవాలి ముందు. కుక్కర్లో విసిల్ అక్కర్లేదు. దీంట్లో కూడా ఒక స్టాండ్ పెట్టాను. అలాగే కింద ఒక పాత దోశ పాన్ ఏదైనా పెట్టేసుకోండి. కొంచెం హీట్ బాగా
వస్తది కదా దానికోస అలా పెట్టాను ఇది రెండు ప్రీ హీట్ అయిన తర్వాత మన బ్రెడ్ తీసి దీని లోపల పెడదాము అలాగే కడాయికి కూడా చక్కగా కరెక్ట్ గా ఉండే మూత ఏదైనా పెట్టేసుకోవాలి మన కుక్కర్ వేడైంది ఇప్పుడు మన బ్రెడ్ ని తీసి లోపల పెట్టుకోవాలి మూత కూడా పెట్టేసేయండి కడాయి కూడా వేడెక్కింది కదా ఇప్పుడు మనం ఆ బ్రెడ్ కూడా తీసి పెట్టేద్దాము దీని కూడా మూత కరెక్ట్ గా పెట్టాలి ఒక 15 నిమిషం తర్వాత తీసి చూసుకోవాలి సిమ్ లో పెట్టండి ఎప్పుడైనా మరి ఓవర్ హీట్ పెట్టుకోకూడదు కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది కదా ఇంకా ఒక 5 నిమిషం వెయిట్ చేయాలి ఇది కూడా చూద్దాం కడాయిలోది కూడా కడాయిలోది అసలు కలర్ చేంజ్ అవ్వలేదు ఇంకా కొంచెం టైం ఎక్స్ట్రా తీసుకుంటది కుక్కర్ లోది నేను తీసేస్తున్నాను ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది కదా తీసేసి ఎమ్మండే కొంచెం బట్టర్ రాసేసుకోవాలి బ్రెడ్ బాగా గ్లోగా వస్తది అలాగే బాగా సాఫ్ట్ కూడా అవుతది ఇలా కవర్ చేసి పెట్టండి మన కుక్కర్ లో కడాయిలోది కూడా రెడీ అయిపోయింది నేను తీసేసి బట్టర్ రాస్తున్నాను ఇది రెండు ఒక 10 నిమిషస్ కవర్ చేసి పెట్టి తర్వాత మనం డీమోల్డ్ చేసుకోవాలి ఒక 10 నిమిషాల తర్వాత మనం ఈ ట్రే లో నుంచి తీసి మళ్ళీ ఏదైనా టవల్ లో కవర్ చేసి పెట్టుకోవాలి అంటే కొంచెం బాగా కూల్ అయ్యేదాకా అది కవర్ చేసి పెడితేనే బ్రెడ్ బాగా సాఫ్ట్ గా అవుతుంది లేకపోతే డ్రై అయిపోయిద్ది మన కడాయిలోది కొంచెం ఎక్స్ట్రా బ్రౌన్ కలర్ వచ్చేసింది కింద కానీ కుక్కర్ లోది మాత్రం పర్ఫెక్ట్ గా తయారైంది రెండు బాగా వ్రాప్ చేసి పెట్టండి ఇదిగో మన బ్రెడ్ రెండు బాగా చల్లారి బాగా సాఫ్ట్ గా రెడీ అయ్యింది మనం కట్ చేసి చూద్దాము చూడండి ఎంత బాగా సాఫ్ట్ గా వచ్చిందో మనం చిన్న బ్రెడ్ చేసాం కాబట్టి చిన్న సైజ్ లో వచ్చింది ఇది రెండు కలిపి ఒకే బ్రెడ్ చేస్తే పెద్దగా వచ్చింది अंदर हेल्ती उ हापीगा उ थैंक्स फॉर वाचिंग और कंटिन्यूस बाय बाय।